గోదావరిలో అడవ బోల్తా పడ్డం అనేది నిజంగా తెలియగానే చాలా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. నిజంగా మృతుల కుటుంబాలకి అగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో, జరిగిందని తెలిసిన వెంటనే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే పూర్తి నివేదికను కూడా సీఎం గారు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇక నుంచి ఏదైతే టూరిస్ట్ బోట్లు ఉన్నాయో, టూరిస్ట్ బోట్లు ఈరోజు దాదాపు 73 మంది అంటే ప్రయాణికులు, అదేవిధంగా సిబ్బందితో కలిపి 73 మంది ఆ బోట్లో వెళ్ళడం. ఆ బోటుకి పర్మిషన్ కూడా లేదు, అంటే ఆ బోటు ప్రయాణాలు అన్నది రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో ఆ బోటు వెళ్ళడం ఈరోజు ఈ ప్రమాదానికి గురైందని చెప్పేసి ప్రాథమిక సమాచారం రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అధికారులకి చెప్పడం జరిగింది. మరొకసారి మృతుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఇటువంటి దుర్ఘటన జరగడం నిజంగా జరగడం, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.